రంగారెడ్డి జిల్లా యాచర మండలం పరిధిలో మాల్ గ్రామానికి చెందిన వరికుప్పల తిరుమలేష్ను ఓబీసీ యాచర మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి ఓబీసీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన వరికుప్పల తిరుమలేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యత పూర్తి న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మస్కు నరసింహ, గడ్డల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను కొంతకాలంగా పార్టీలో ఉంటూ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ ప్రెసిడెంట్ ఇచ్చిన మన మల్రెడ్డి రంగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అది ఆచారం మండలం బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఇయడమే కాకుండా తీసుకోవడమే కాకుండా నేను తీసుకున్న ఈ బీసీసీఎల్ దానికి నేను ఖచ్చితంగా న్యాయం చేసి మన ఆచారం మండలంలోనే కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రంగన్న గారిని గెలిచేంత వరకు నిరంతరం పోరాడతారని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉంది. ఇంకా బోటు తప్ప కారు ఉండదు. ఉంటే బోటు, లేకపోతే మన ఈత కొట్టిన పోయేటువంటి రోజులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుంది. కోట్ల రూపాయల అప్పులను పుట్టబోయే బిడ్డకు కూడా లక్ష రూపాయలు నెత్తిలో పెట్టుకొని పుట్టేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళని ఏదో మాయమాటలు చెప్పి ఒలలో పోసుకొని ఏదో మాయమాటలు చెప్తున్నారు. దోసుకున్నవన్నీ దాసుకొని పెట్టి ఈరోజు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటామనేటువంటి ఒక ధైర్యం వాళ్లలో ఉంది. ఆ దోసుకున్న డబ్బు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. పేద ప్రజలు తీసుకొని అండి, ఇవన్నీ మన డబ్బులే. కానీ రేపు తరానికి మనము జవాబుదారిగా ఉండాలి అంటే ఈ వచ్చేటువంటి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ వాళ్ళు లైన్ గట్టి ఇంకొక ఏడాది తర్వాత ఒక్కడు కూడా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ అని చెయ్యెత్తే పరిస్థితి ఉండదు. అంతా వచ్చేస్తారు మల్రెడ్డి రంగారెడ్డి వెంటనే, అది నాకు తెలుసు. కాబట్టి ఏదో ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలకు పోనీలే అని ఊరుకుంటున్నాము. వాళ్లే రేపు రాబోయే రోజుల్లో వెంటనే ఉంటారనేటువంటి మాట కూడా తెలియపరచుకుంటూ మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి అందరం. ఎవడన్నా పనికి మాలినోడు ప్రాంతముద్దులే పైసలు కావాలంటే పోతాడేమో కానీ మా ప్రాంతంలో ఉండే బిడ్డలను మేము రక్షించుకుంటామనుకుంటే తప్పకుండా మల్రెడ్డి ప్రజలను వాళ్ళను ఉచ్ఛేదపరుస్తున్నాడు, వాళ్ళను తెలివికి తెస్తున్నాడు. యాచారం ఫార్మా గురించి అన్ని విషయాలు చెప్తే మమ్మల్ని ఎవడు వెట్టనీయడు అన్న బాధతోని పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో నాటకాలు ఆడుతున్నారు. మేము ఈ నాటకాలకు నకరాలకు భయపడేటువంటి వ్యక్తులం మేము కాదు. ఏది ఏమైనా ఫార్మాను ఆపి తీరడానికి, మా రైతులను రైతాంగాన్ని మా ప్రజలను కాపాడుకోవడానికి నేను ముందుంటా. మీరు అందరూ నాకు అండగా ఉండండి, తోడుగా ఉండండి. లేదంటే యాచారం మండలమే కాదు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంతా ఒక విషపూరితమైనటువంటి ప్రాంతంగా తయారైతుంది అనేటువంటిది మనందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవ్వరికి తెలియదు, మన వాళ్ళకి ఇప్పటికి కూడా తెలుస్తలేదు. ఇంకా గురువారం మీనాక్షి న్యూస్ లో వచ్చిన కథనానికి మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి వికలాంగుల భవనం నుంచి రేషన్ బియ్యం తరలించారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు కాళ్ళ జంగయ్య మాట్లాడుతూ గత 8 నెలలుగా ఆరుట్ల గ్రామ వికలాంగుల భవనంలో రేషన్ బియ్యం అమ్మడం జరుగుతుందన్నారు. ఈ వార్త గురువారం మీనాక్షి న్యూస్ లో రావడంతో ఈ ఘటనపై స్పందించి శుక్రవారం వికలాంగుల భవనం నుండి రేషన్ బియ్యం వేరే చోటుకు తరలించారని తెలిపారు. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన మీనాక్షి న్యూస్ కు విహెచ్పిఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. యాచార మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఐకేపీ సిబ్బందితో పాటు డాక్రా సంఘాల మహిళలు అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి మహిళల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజేతలకు ఎంపీపీ కొప్పు సుకన్య భాషా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొప్పు సుకన్య భాష మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. మండల పరిధిలోని గ్రామంలో మహిళలు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకోవాలని, కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని తెలిపారు. ఇది
యాచర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా మధ్య నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. సాగర్ ప్రధాన రహదారి నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ఆటోలు, పూజలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో సమస్య తీవ్రంగా మారింది. వివిధ రకాల పనులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు సైతం నడి రోడ్డుపై తన వాహనాలు నిలపడంతో సమస్య తీవ్రంగా ఉందని పలు గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు. హలో